అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో వడపప్పు పానకం నోము గురించి తెలుసుకుందాము. ఈ నోముకు కావలసినవి 13 గ్లాసులు, 13 గిన్నెలు, నానబెట్టిన పెసరపప్పు, బెల్లము, మంచినీరు, యాలకుల పొడి మరియు మిరియాల పొడి. ముందుగా మనము వాటర్లో బెల్లము, యాలకుల పొడి, మిరియాల పొడి వేసి పానకమును రెడీ చేసుకొని పెట్టుకోవాలి. తరువాత ఇలా తయారైన పానకమును 13 గ్లాసుల్లో పోసుకోవాలి. నానబెట్టిన పెసరపప్పును 13 గిన్నెల్లో పెట్టుకోవాలి. ఈ విధంగా అన్నీ రెడీ చేసుకొని పసుపుతో చేసిన గౌరమ్మను పెట్టుకొని పసుపు కుంకుమలతో నోముకోవాలి. ఈ విధంగా నోముకున్న ఈ నోమును సంక్రాంతి రోజు లేదా కనుమ రోజు లేదా ఏ ఇతర మంచి రోజైనా చూసి ముత్తైదువులకు నోముగా ఇవ్వాలి. ఇదండి వడపప్పు పానకము నోము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదములు.